తను చాలా జోలుగా ఉంటుంది, మనుషుల మీద కన్సర్న్, వాళ్ళని ప్రేమించాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని తను చాలా జోలుగా ఉంటుంది. బట్ నేను మాత్రం చాలా సైలెంట్గా నా పని ఏదో నేను చూసుకుంటూ, నా వర్క్ ఏదో నేను చూసుకుంటూ, కంప్లీట్గా ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్. సో నేను అలా ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా సేమ్ నా దగ్గర బిహేవియర్, తను నా బిహేవియర్ వల్ల మేబీ నేను పెరిగి వచ్చిన విధానం, నేను ఎక్కువ బయట హాస్టల్లో ఉండేవాడిని, ఎక్కువ ఫ్యామిలీకి దూరంగా, ఊరికి దూరంగా హాస్టల్లో ఎక్కువ చదువుకోవడం, వేరే వేరే రాష్ట్రాల్లో చదువుకోవడం, అది ఎక్కువ నన్ను ప్రేమించే ఎలా, మనుషుని ఎలా ప్రేమించాలి, కన్సర్న్ ఎలా చూపించాలి, ఎవరైనా బాధలో ఉంటే ఎలాగ ఓడించాలి, ఎలాగ వాళ్ళకి ఎంకరేజ్ చెప్పాలి, మాటలు చెప్పాలి అనేది కంప్లీట్గా నాకు తెలిసేది కాదు. అలా చెప్పాలని కూడా తెలిసేది కాదు. ప్రేమించాలని, మనుషుల్ని మాట్లాడాలని అది కంప్లీట్గా తెలిసేది కాదు. తను మాత్రం చాలా స్టడీస్లో కూడా చాలా బాగా చదివేది, అన్ని సబ్జెక్టులో చాలా మంచిగా చదివేది. అంత చదివినా సరే, బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, దేవుడిలో ఫ్యామిలీ గ్రో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని, ప్రేయర్, దేవుడితో ఇంటిమసీ, ఆ రిలేషన్షిప్ లేకపోతే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్లో, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయని తను ముందే గ్రహించి, నేను ప్రార్థన చేయకపోయినా తను మాత్రమే స్టెప్ తీసుకొని ఎక్కువ ప్రార్థన చేసేది. తనకు వచ్చిన జాబ్ను కూడా కంప్లీట్గా వదిలేసి, తను ఎంత చదివినా మంచి జాబ్ చేసిన, ఒకవేళ తను మంచి జాబ్ చేసిన నాకంటే ఎక్కువ అని చేయగలదు, అంత జ్ఞానం దేవుడు చెప్పాడు, అదంతా వదిలేసి కేవలం ఫ్యామిలీ, దేవుళ్ళు ఎదగాలి అనే ఫోకస్ మీద తను కంప్లీట్గా తన సొంతదాన్ని, సొంత చిత్తాన్ని కూడా వదిలేసుకొని ఫ్యామిలీ కోసం ఎక్కువ ప్రేర్ చేసి దేవుని ఎదగాలని తను చాలా ఫోకస్ పెట్టి, చాలా దేవుని ఎదగాలని ఎప్పుడు చర్చిలో ప్రేర్ చేసుకుంటాను, ఇంట్లో ప్రేర్ చేసుకొని చేసేది. బట్ నా క్యారెక్టర్ మాత్రం, నేను నా జాబ్ బాగా చేయాలి, మేనేజర్స్ నుంచి మెప్పు పొందాలి, నన్ను చూసి అందరూ గర్వపడాలి ఆఫీస్లో, ఇదంతా ఇంట్లో కాదు. సో అంత నా ఫోకస్ అంతా కంప్లీట్గా ఓల్డ్గా ఉండే. నేను డెన్మార్క్ వెళ్ళాను, ఆఫీస్ నన్ను ఆన్ సైడ్కి ఎడ్మన్స్ డెన్మార్క్ పంపించింది. బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పటికి నేను బాబును వదిలేసి, నాకు ఎంతో జాయిగా, ఎంతో హ్యాపీగా ఆన్ సైడ్కి వెళ్తే బాగుంటుంది, అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి, నేను కూడా సంపాదించాలి, నేను కూడా ఎర్న్ చేయాలి, నన్ను కూడా మా ఊళ్ళో చెప్పుకోవాలి, మురళి ఇలా ఆన్ సైడ్కి వెళ్ళాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఇలాంటి ఫోకస్ ఉండేది తప్ప దేవుడికి ఇష్టమా నేను వెళ్ళటం, ఫ్యామిలీకి అంత ఇబ్బంది అవుతుందో నేను వెళ్తే, ఇది మాత్రం ఆలోచించకుండా కంప్లీట్గా వెళ్ళిపోయాను. తను ఏం ఆలోచిస్తుందో, తను ఒంటరిగా ఉంటుందో, నేను ఏమైనా సపోర్ట్ ఇవ్వాలో, ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోయాను. 8 మంత్స్ ఉన్నాను, తను 1 మంత్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ మేము వచ్చేసాం. బట్ 8 మంత్స్లో నేను దేవుడి దగ్గరికి రావడం నాకు జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది బిలీవర్స్ వర్షం అయ్యారు, వాళ్ళతో పాటు ఇలాగే ఫెలోషిప్, ఇంట్లో కూడుకోవడము, ఒకరింటికి ఒకరు ఇన్వైట్ చేసుకొని మాట్లాడుకోవడము, అలా జరిగిన తర్వాత నేను బైబుల్ చదవటము, బైబుల్ అంతకుముందు చర్చికి వెళ్ళామని కానీ బైబుల్ చదవాలని, బైబుల్ చాలా ప్రాముఖ్యమని, దేవుడితో ఇంటిమసి రిలేషన్షిప్ ఉండాలని తెలిసేది కాదు. కంప్లీట్గా ఒక నామినల్ క్రిస్టియన్గా బ్రతికాను. డెన్మార్క్ నుంచి తను కూడా ప్రార్థన చేస్తూ ఉండేది, తను కొన్ని మెసేజ్ పంపిస్తూ ఉంటుంది, ఇది చూడు చాలా బాగుంది, దేవుళ్ళ ఎలా బ్రతకాలో, దేవుడు ఎలా నేర్పిస్తున్నాడు ఫ్యామిలీ విషయంలో, అది తను చాలా చెప్పేది. సో నేను కూడా చూసామండి. చూసిన తర్వాత నాకు కొంచెం కొంచెంగా దేవుడి దగ్గరకు వెళ్తే ఆ హ్యాపీనెస్ ఏంటి, ఎలాగా దేవుణ్ణి తెలుసుకోవాలి, ప్రాక్టికల్ డిసైడ్షిప్ అంటే ఏంటి, అది నేను తర్వాత, నేను డెన్మార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నేర్చుకోగలిగాను. ఆ తర్వాత చిన్న చిన్నగా నాకు దేవుడు నేర్పిస్తాను. ఎస్టర్డే అంకుల్, మ్యాథ్యూ అంకుల్ ఒక మాట చెప్పారు, ఎవరో ఒకరు తనకు సపోర్ట్ చేసే ఒక్కరున్నా సరే అది చాలా ప్రెషర్గా ఫీల్ అవ్వాలి. నాకు నా భార్య ప్రెషర్, తను ఎప్పుడు టైర్డ్ అవ్వలేదు, కంటిన్యూస్గా నాకు చెప్తూనే ఉంది, 9 ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి నాకు చెప్తూనే ఉంది, ఎప్పుడు టైర్డ్ అవ్వలేదు, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా దేవుడితో ఉండాలి,
అది చాలా చేయడం తప్పు. నువ్వు ఇలా మార్చుకోవాలి, ఇలా ఇలా చేస్తే మన ఫ్యామిలీకి, మన ఫ్యామిలీలో ఎదగలేము, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేము అని కంటిన్యూస్గా బైబిల్ నుంచి ఎక్కువ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉండేది. అంత ఎంకరేజ్ చేస్తుంటే నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. సో అక్కడి నుంచి నేను కొంచెం నేర్చుకోవటము, అవును నిజమే కదా, ఇది నా బిహేవియర్ కదా, నేను ఇలా ఉండకూడదు కదా, దేవునికి ఇష్టం ఉండదు కదా, నా బిహేవియరే తర్వాత నా పిల్లలు నేర్చుకుంటారు కదా, నేను ఇలా ఉంటే నా పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనేది నేను ఎక్కువగా తెలుసుకోవడం. ఇంకోటి నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఏదైనా కొంత తెలిసినప్పుడు, బైబిల్ గురించి తెలిసినప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్పాలి, వేరే వాళ్ళకి ఇది బాగుంది, ఉపయోగపడుతుంది అని ఆలోచించానే తప్ప, నా టెస్టిమనీ నా భార్య దగ్గర ఉందా, నా పిల్లల దగ్గర, నా ఇంట్లో నా ఫ్యామిలీ నా గుడ్ టెస్టిమనీ ఉందా లేదా నేను ఆలోచించలేదు. కానీ నాకు దేవుడి దగ్గరలో వెళ్ళేటప్పుడు నా టెస్టిమనీ ఫస్ట్ నా భార్య నా గురించి చెప్పాలి, నా పిల్లలు నా గురించి చెప్పాలి, మై డాడీ ఈజ్ గుడ్ డాడీ, నాకు నా వైఫ్ నాకు సాక్షి నా మీద చెప్పగలగాలి కాదు, ఇంట్లో నా సాక్షి లేకుండా నేను బయట ఏమాత్రం ఎంత చెప్పినా సరే అని నాకు వృధా అనిపించింది. ఆ తర్వాత నేను ఫ్యామిలీతో ఖచ్చితంగా నేను ఫ్యామిలీ గురించి, నా బిహేవియర్ గురించి మార్చుకోవాలని, నేను చేసేది చాలా దేవుడికి అయిష్టంగా ఉంది, నేను దేవుణ్ణి ఎదగాలి, నా భార్య దగ్గర నుంచి నేను మంచి టెస్టిమనీ కలిగి ఉండాలి, నా పిల్లల దగ్గర నేను మంచి టెస్టిమనీ కలిగి ఉండాలి, నా రిలేటివ్స్లో మంచి టెస్టిమనీ కలిగి ఉండాలి. కేవలం నన్ను చూసిన ఎవరైనా చూసిన వాళ్ళు సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడాడు, చాలా బుద్ధిగా ఉంటాడు అని అనుకుంటారే తప్ప, ప్రతిసారి నా భార్య బ్యాడ్ అవుతుంది తప్ప, అందరికీ నేను నా రిలేటివ్స్ అయినా సరే, నా ఫ్రెండ్స్ అయినా సరే, నేను చాలా బుద్ధిగా కనిపించడం వల్ల దానికి చాలా బ్యాడ్ అయిపోయింది. ఆ బిహేవియర్ నాలో చూసినప్పుడు ఎంత 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 బాధేస్తుందంటే, కేవలం నా బిహేవియర్ వల్ల తను సెట్ అవుతుంది అనేది నన్ను బాగా హార్ట్లో చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా అర్థమయ్యేది, నేను ఎంత బాధపడుతున్నాను, నా ఫ్యామిలీ ఎంత రిస్క్లో పెడుతున్నాను, సాతాన్ని ఎంతగా నా నా లైఫ్లో ఫ్యామిలీలో ఎలవ్ చేసి ఎంతగా డిస్టర్బ్ చేసుకుంటున్నాను. పిల్లలు ప్రేయర్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుందంటే, పిల్లలు మేము ఎక్కడికి తీసుకున్నా సరే మా పిల్లల్ని చూస్తే చాలామంది చాలా మంచిగా ఉన్నారు, పిల్లలు చాలా బాగున్నారు కదా అనుకో. నేనైతే ప్రార్థన చేయలేదు, తను ప్రెగ్నెంట్ కాకముందు పిల్లలు ఎలా ఎదగాలో, పిల్లలు ఎంత జ్ఞానంగా ఉండాలో, ప్రభువా నీవు పెంచితేనే నేను కంటాను అనే మాట తీసుకొని తాను కేవలం అలానే పెంచింది తప్ప నేను మాత్రం ఇంతవరకు ఎప్పుడు ప్రే చేయలేదు. నా వర్క్, నేను డెన్మార్క్లో హ్యాపీగా ఉండాలి, నా సెల్ఫిష్ బిహేవియరే, ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి, భార్య కోసం ప్రార్థన చేయాలని కంప్లీట్గా అలా ఉండేది కాదు. సో నేను ఇప్పుడు నేను తను ప్రార్థన చేసిన వల్ల నా రిజల్ట్స్, పిల్లల్లో ఉన్న ఆ రిజల్ట్స్ నేను ఇప్పుడు చూసి చూడగలుగుతున్నాను. నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోయాను, పిల్లల పుట్టిన ముందు నేను ప్రార్థన చేయాల్సిందే అని ఇప్పుడు బాధపడుతున్నాను. కానీ తను ప్రార్థన చేయడం వల్ల నా పిల్లలు అలాగా అంతగా హెల్దీగా అంత జ్ఞానంగా ఉన్నారు. ఇంకోటి నేను నేర్చుకోగలిగింది ఏంటంటే, మనం బైబిల్లో చూస్తాం కదా, లవ్ యువర్ వైఫ్ యాజ్ క్రైస్ట్ లవ్ అస్. అది నాకు అర్థమయ్యేది కాదు, కానీ నేను చిన్నగా నేర్చుకుని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా లవ్ లైఫ్ వైఫ్ని ఎలా లవ్ చేయాలి అంటే, క్రైస్ట్ నాకు నేను ఎంతగా నన్ను ఎంతగా దేవుడి లవ్ చేశాడు, ప్రాణం పెట్టేంతగా దేవుడు నన్ను లవ్ చేశాడు, అంతగా నేను కూడా ప్రాణం పెట్టేంతగానే నా వైఫ్ని నా ఫ్యామిలీని లవ్ చేయాలని ఆ వాక్యం చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుడిని నన్ను నేర్పించినప్పుడు నాకు కంప్లీట్గా అర్థమైంది. దానివల్ల నేను ఎక్కువ నేర్చుకోగలిగాను లవ్, ఎందుకు అన్కండిషనల్గా దేవుడు నన్ను లవ్ చేశాడు, నేను ఎందుకు అన్కండిషనల్గా లవ్ చేయలేకపోతున్నాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు తను ఎలా ఉంది, భోంచేసిందా లేదా, పిల్లలతో ఎలా ఉంది, ఇద్దరు పిల్లలతో ఎలా ఉంది అనేది కంప్లీట్గా మర్చిపోయాను. అలాగే జాబ్ ఎలా ఉంది, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళు ఆఫీస్లో బాగా మాట్లాడేవాడిని, వాళ్ళతో చాలా జోక్గా ఉండేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని, బట్ వైఫ్ ఏం చేస్తుందో, తను ఎంత బాధపడుతుందో, నా బిహేవియర్ వల్ల ఎంత హర్ట్ అవుతుందో, నువ్వు ఒకసారి మాట్లాడితే ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు, తిన్నావా అనేది కంప్లీట్గా అడిగేవాడు కాదు. తర్వాత ఆ బిహేవియర్ తనకు చాలా 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 హర్ట్ చేసేది. ఐ స్టిల్ హావ్ నాట్ రియలైజ్డ్
నేను ఎంతో ట్రై చేసేది కానీ సరే లేడ్చుకున్నాను వదిలేసేవాడిని తప్ప కేవలం దగ్గరకు వచ్చి ఇది నా వల్లే తప్పు ఐమ్ సారీ అని సారీ చెప్పడానికి ఎన్నో రోజులు పట్టేది. అబ్బులు చెప్పినట్టుగా సారీ అనేది ఎంత ఇమీడియట్గా చెప్తే అంత ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నాకు చాలా 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 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇమీడియట్గా సారీ చెప్పాలని అలాంటి ఎండ్ ఆఫ్ ది డేనే మేము సారీ ఇద్దరికి ఎవరు చేసిన ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇద్దరం ఎవరు ప్రాబ్లం చేస్తే వాళ్ళు సారీ చెప్పాలని ఎండ్ ఆఫ్ ది డే సారీ అనేది ఉండకూడదు. ఒకవేళ సారీ అని ఉంటుంది కంప్లీట్గా సాధారణ మనం లోపలికి ఎలా చేస్తున్నామని తర్వాత గలిబిలి చేస్తారని ఆ కాన్షియస్ మాకు చాలా సంవత్సరాలు తెలియకపోయింది. ఎక్కువ నేను గమనించింది ఏంటంటే తను ఎక్కువ ఫెమిలియర్ అయిపోయినా. ఐ హర్డ్ ఎ స్టేట్మెంట్ లైక్ ఫెమిలియర్ బ్రీడ్స్ కంటెంట్. తను ఎక్కువ నన్ను తెలిసిన కొలది తను ఎక్కువ ఇగ్నోర్ చేస్తాను, చులకనగా మార్చేస్తాను. తను ఉంటుంది లేదు, తనేమి ఉంటుంది లేదు, ఏమవుతుంది, నేను చేయకపోయినా, ఎక్కడికి పోదులేదు, ఇక నేనే దిక్కు, ఎక్కడికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళిపోతుంది నా బిహేవియర్ వల్ల, ఎక్కడికి వెళ్ళిపోతే నేను అన్ని సమకూరుస్తున్నాను, తప్పిస్తున్నాను, ఇల్లుస్తున్నాను, అంత బాగానే ఉంది, కేవలం నేను మాట్లాడలేకపోతున్నాను, ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేనేం చేయాలి. ఆల్వేస్ ఐ సే ఐ డోంట్ నో. ఏ క్వశ్చన్ అడిగినా సరే నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు అని చెప్పేవాడు. కానీ తర్వాత నాకు తెలిసింది తెలియదు అని చెప్పడం చాలా ఈజీ, బట్ తెలుసుకోలేకపోతే పాపం అని. అది నాకు చాలా చాలా సంవత్సరాలకు తెలిసింది. ఆ తర్వాత నుంచి దాని నుంచి నేను ఐ స్టిల్ ప్రెసింగ్ ఆన్ టు ది పర్ఫెక్షన్. కంప్లీట్గా నేను హెచ్ అవ్వలేదు, బట్ ఐ స్టిల్ ట్రైంగ్. అది నేను ఆ మాటలు తనకు చెప్పకుండా ఎప్పుడు ఓదార్చాలి, తను దేవుడి తన మాట ద్వారా నేను ఒక సపోర్ట్గా ఉండాలి, ఇద్దరు మేము ఎంకరేజ్గా ఒకరికొకరు ఎంకరేజ్గా ఉండాలని అది స్టిల్ మేము అది దాని మీద ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం. Yesterday I was reading a book. అది చాలా బుక్ బ్యాక్ సైడ్ చూస్తున్నాను, రేవతి అందులో ప్రజెంట్ చేశారు. దాంట్లో What makes marriage beautiful? Is it honesty? నిజాయితీగా ఉండటమా భార్య భర్తల మధ్య, లేకపోతే కంఫర్ట్ ఇవ్వడమా, లేకపోతే ఫిజికల్ రిలేషనా, ఎమోషనల్ రిలేషన్ కూడా సపోర్ట్ చేయడమా, ఇవన్నీ కావాలి. బట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉందని దాంట్లో రాసింది, విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ఫాల్ట్స్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అవును, ఈ విల్లింగ్నెస్ లేక ఇన్ని సంవత్సరాలు నా ఫ్యామిలీ లైఫ్ దేవుడికి దేవుడు చేయాల్సిన కార్యాలు చాలా చాలా లేట్ అయిపోయినాయి. ఆ విల్లింగ్నెస్ దేవుడు నాకు నేర్పించగలిగారు, నేను నేర్చుకోగలిగాను. అది ఇద్దరికి మాకు ఇద్దరికి ఉంది. ఎవరు గొప్ప, ఎవరు నేను గొప్ప, లేకపోతే ఆమె గొప్ప అని కాదు, క్రీస్తులు మేము ఇద్దరం ఒకటే సమానం అని మాకు తెలిసేలా దేవుడు చేశారు. ఇంకొకటి నేను నేర్చుకోగలిగాను లివింగ్ బైబుల్ చదువుతున్నప్పుడు, హౌ డు ఐ ట్రీట్ వైఫ్. సో అది ఇతరులను ఎలా ట్రీట్ చేయాలి అనేది బైబుల్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ నా గుర్తు వచ్చేది, నా భార్యను నేను ఎలా ట్రీట్ చేయాలి, నా భార్యని ఎలా చదవచ్చు. సో ఐ ఫీల్ అది రీడ్ చేసినప్పుడు నాకు చాలా అనిపించింది, వీ హ్యావ్ టు ట్రీట్ అవర్ వైఫ్ ద వే యూ హ్యావ్ టు బి ట్రీటెడ్. సో నేను ఎలాగైతే ప్రేమిస్తానో, ఎలాగైతే నేను ప్రేమించగలుగుతున్నా అంతే విధంగా, అంతే సమానంగా నేను ప్రేమించినప్పుడు తను నాకు కంప్లీట్గా ఒబే అవుతుంది. అప్పుడే నేను తనని కంప్లీట్గా లవ్ చేసినట్టని దేవుడు నాకు నేర్పించాడు. సో ఇలాంటి ఎన్ని సంవత్సరాలు దేవుడు మాకు చాలా చాలా హెల్ప్ చేశాడు, ఎన్నో మిరాకల్స్ చేశాడు, మాకు తెలియకుండానే చాలా చాలా అద్భుతాలు చేశాడు. దేవుడు మా ఫ్యామిలీని ఇంకా 3 సంవత్సరాలు కూడా దీవించాలని, మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మా గురించి ప్రయత్నించామని మిమ్మల్ని అడుగుతున్నాం. దేవుడు థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.